हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई वीडियो लो नेनु टोटल 10 रिडल्स नी अडुगुतानु। प्रति रिडल की नेनु 10 सेकंड्स टाइम इस्तानु। वीडियो एंड अयेसरिकी मीरु एन्नी रिडल्स नी सॉल्व चेयगलिगारो, मी स्कोर एंटो कामेंट लो तेलियजेयंडि। इक्कड 3 ग्रेड्स उंटायि। मीरु 7 टू 9 रिडल्स सॉल्व चेस्ते मीकु ए ग्रेड वस्तुंदि। नेक्स्ट 4 टू 6 रिडल्स सॉल्व चेस्ते बी ग्रेड वस्तुंदि। फाइनली 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది। మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది, ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి। ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం। హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి। ఈ ఇంట్లో మొత్తం ఎంత మంది ఉంటారు, ఈ ఇంట్లో మొత్తం ఎంత మంది నివసిస్తున్నారు, బాగా గమనించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। మీరు బాగా గమనిస్తే వెనకాల ఫోటో ఫ్రేమ్ లో నలుగురు ఉన్నారు, అంటే ఈ ఇంట్లో మొత్తం నలుగురు నివసిస్తున్నారు। మీ ఆన్సర్ కుడిదేనా అయితే కామెంట్ చేయండి। స్కూల్ కి హాలిడేస్ ఇచ్చారు, బంటి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, అయితే ఇక్కడ ఉన్న ఈ మూడు దారుల్లో ఏ దారి నుంచి వెళ్తే ఆ బంటి ఇంటికి చేరుకుంటాడో మీరు చెప్పగలుగుతారా, ఏనా బీనా సీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। बंटी ए दारी नुंची वेल्ते वाल इंटिकी चेरुकुंटाडु। मीरु ए दारी अनुकुनारा, अनुकुंटे ओक लाइक चेसी आंसर नी कामेंट चेयंडि। फ्रेंड्स, इक्कड उन्न सीन नी बागा गमनिंचंडि। इक्कड मुग्गुरु स्टूडेंट्स चदुवुकुंटुन्नारु कदा, अयिते ई मुग्गुरिलो एवरु बेस्ट स्टूडेंट अयि उंटारु, एना बीना सीना? बागा गमनिंचि मी आंसर नी कामेंट चेयंडि। ई मुग्गुरिलो एवरु बेस्ट स्टूडेंट? स्टैंड्स नो। మీరు బాగా గమనిస్తే ఏ పర్సన్ అయితే బుక్ ని రివర్స్ లో చదువుతున్నాడు, సి పర్సన్ అయితే కామిక్ బుక్ చదువుతున్నాడు అండ్ సెల్ ఫోన్ కూడా చూస్తున్నాడు। కాబట్టి ఈ ముగ్గురిలో బి పర్సన్ బెస్ట్ స్టూడెంట్ అయి ఉంటాడు। మీరెవర అనుకున్నారు, మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిడిల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ। ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ లో ఒక తప్పు ఉంది, అదేంటో 10 సెకండ్స్ లో కనిపెట్టి కామెంట్ చేయండి। ఆ తప్పు ఏంటంటే అందులో ఒక ట్రైన్ కి ఇంజన్ లేదు, అదే తప్పు। మీరు అదే అనుకున్నారా కామెంట్ చేయండి। ఒక చెట్టు మీద నుంచి ఒక యాపిల్ ఒక బాస్కెట్ లో పడిపోయింది, బాస్కెట్స్ అన్ని మూవ్ అవడం స్టార్ట్ అయిపోయాయి, వాటి పొజిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, మరి ఆ యాపిల్ ఏ బాస్కెట్ లో ఉందో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? ఇది మీ కాన్సంట్రేషన్ కి టెస్ట్, ఎందులో ఉందో మీరే చెప్పాలి। యా, ఇప్పుడు కామెంట్ చేసి చెప్పండి, ఏనా బీనా సీనా? యాపిల్ ఏ బాస్కెట్ లో ఉందో కామెంట్ చేయండి, నేను వీడియో చివర్లో ఆన్సర్ ని చెప్తాను। ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి, వీధిలో ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఈ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, బాగా ఆలోచించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। వీళ్ళిద్దరిలో ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏనా బీనా? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టాంప్స్ నౌ। మీరు బాగా గమనిస్తే ఏ పర్సన్ దగ్గర 2 టూత్ బ్రషెస్ ఉన్నాయి, అంటే ఏ పర్సన్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, మీ ఆన్సర్ కుడిదేనా అయితే కామెంట్ చేయండి। ఇక్కడ మీరు చూస్తున్న సీన్ లో సనా అనే అమ్మాయి ప్రమాదంలో ఉంది, తనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏమో పెద్ద లయన్ ఉంది, 2 డేస్ నుంచి తినకుండా ఆకలితో ఎదురు చూస్తుంది। పోనీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామా అంటే ఒక ఆది మానవుడు 1845 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు, వస్తే చంపేద్దామని। పోనీ జంప్ చేద్దామా అంటే కింద మొత్తం తేళ్లున్నాయి, మరి సనా ఏ దారి నుండి వెళ్తే సురక్షితంగా ఉంటుందో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। సనా రైట్ సైడ్ నుంచి వెళ్తే ఆ లయన్ తినే ఛాన్సెస్ ఉంటాయి, పోనీ జంప్ చేసిందనుకో తేళ్లు కుట్టడం వల్ల సనా చనిపోతుంది। అక్కడ ఆది మానవుడు 1845 నుంచి వెయిట్ చేస్తున్నాడంటే ఇప్పుడు చనిపోయి ఉంటాడు కదా, కాబట్టి ఆ దారి నుంచి వెళ్తే తను సురక్షితంగా బయటికి వెళ్ళిపోతుంది। ఒక క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ తో టీచర్ ఒక క్వశ్చన్ వేసింది, 2 బర్గర్స్ వాల్యూ 8, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్ వాల్యూ 6 అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఒక జ్యూస్ బాటిల్ వాల్యూ 7, అయితే ఒక జ్యూస్ బాటిల్ అండ్ బర్గర్ వాల్యూ ఎంత అవుతుందో మీరు చెప్పగలుగుతారా? అప్పుడు సురేష్ లేచి, మేడం ఆన్సర్ 9 అని అంటాడు। అప్పుడు ప్రియా లేచి, కాదు మేడం ఆన్సర్ 5 అని అంటుంది। మరి వీళ్ళిద్దరిలో ఎవరు సరిగ్గా చెప్పారు, మీరు చెప్పగలుగుతారా?
మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. మేడం ఆన్సర్ చెప్తుంది, ఇక్కడ ఒక బర్గర్ వాల్యూ 4 అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ వాల్యూ 2 అండ్ జ్యూస్ బాటిల్ వాల్యూ 5. అయితే జ్యూస్ బాటిల్ అండ్ బర్గర్ అడిగారు కదా, 5+4 ఆన్సర్ 9 అవుతుంది. సురేష్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్. మీరు 9 అనుకున్నారా? అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి. ఒక ఆఫీస్ లో నలుగురు వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు కదా, అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. అతని వైఫ్, ఈ ముగ్గురులో ఎవ్వరో ఒకరు అయి ఉంటారు. వాళ్ళు ఎవరు? అతని భార్య ఎవరు? బాగా ఆలోచించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. బాగా గమనించండి. ఐఎమ్ స్టాంటన్. మీరు బాగా గమనిస్తే ఒక్కసారి ఏ లేడీని చూడండి, తను పెట్టుకున్న వాచ్ అండ్ చేతికున్న బ్యాండ్ రెండు అతన్ని పెట్టుకున్న వాటితో మ్యాచ్ అవుతున్నాయి. అంటే అతని భార్య ఏ అయి ఉంటుంది. మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. మీరు ఇక్కడున్న దారుల్లో ఏ దారినైతే ఎంచుకుంటారు? మొదటి దార, రెండవ దార, మూడవ దార? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న ఈ మూడు దారుల్లో నేనైతే స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నాకు నచ్చిన ఇంట్లోకి వెళ్ళిపోతాను. మీరే ఆన్సర్ అనుకున్నారో కామెంట్ చేయండి. ఆ యాపిల్ బాస్కెట్ బీలో ఉంది. మీ ఆన్సర్ కూడా అయితేనా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్ కి ఎవరైతే 7-9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనలీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ ని కరెక్ట్ గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టే. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్ లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.